అయ్యల్లా అందరికీ నమస్తే. నేనేంది పార్కులో కూర్చొని ల్యాప్టాప్ పట్టుకొని పని చేసుకుంటుంది, మీకు ఎక్కడ పొద్దు పోతలేదా? ఎవరన్నా పార్కుల పంటి తిరగాలంటే ఎంజాయ్ చేయడానికి తిరుగుతారు, లేకపోతే మానసిక ఉల్లాసం కోసం తిరుగుతారు. ఏమైంది పార్కులకు పోయిన కాడ కూడా ల్యాప్టాప్ పట్టుకొని పని చేసుకుంటా కూర్చుంది అని అనుకుంటుర్రా? అవల్లా మన తెలంగాణ ప్రభుత్వం అట్లాంటి వెసులుబాటు ఇప్పుడు కల్పిస్తుంది, ఒక జాగల కల్పించింది కూడా తెలంగాణ ప్రభుత్వం. ఇది కేటీఆర్ గారి నిర్ణయము. ఏంటంటే ఇంటరాక్టివ్ సైన్స్ పార్కులు ఉన్నాం. ఈ పార్క్ ఏడుందంటే హైటెక్ సిటీలు ఉన్నా పత్రికా నగర్లు ఉన్నది, ఇక పత్రికా నగర్ కాడికి వచ్చినాం. ఈ పార్కు విశిష్టత ఏంది, ఏం కథ అనేది మీకు ముచ్చట్లు నేను చెప్తా. చెప్పే ముంగట అతట్లు ఒక లుక్ ఇది ఏంది ఏమనేది మీకు అర్థమవుతుంది ఒకసారి. అందమైన ప్రకృతి, ఆహ్లాదకరమైన వాతావరణము. ఎవరికైనా మైండ్ అనేది మానసికంగా మంచుగుంటేనే ఎక్కువ పని చేసుకోగలుగుతారు. ఇక మనకు కరోనా వచ్చిన కాడి నుంచి ఏమైందంటే వర్క్ ఫ్రమ్ హోమ్కు అలవాటు పడ్డారు చాలామంది. ఇక చాలా కంపెనీలు కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ పెట్టినాయి. వర్క్ ఫ్రమ్ హోమ్ అయిపోయిన తర్వాత కరోనా ఏదైతే అయిందో, పాండమిక్ సిచ్యువేషన్ ఏదైతే అయిపోయిందో, ఇక అన్ని ఆఫీసులు అన్ని కంపెనీలు ఆఫీసులకు వచ్చి పని చేసుకోవాలని చెప్పుకొచ్చారు. ఇక అట్లనే ఈ 2 సంవత్సరాలు వర్క్ ఫ్రమ్ హోమ్ అయిపోయిన తర్వాత ఈ ఉద్యోగులు ఎవరైతే ఉంటారో డైరెక్ట్ ఆఫీస్లకు పోవడానికి కూడా చాలామంది ఇష్టపడలేరు. ఎందుకంటే ఇక వర్క్ ఫ్రమ్ హోమ్లో కూడా ఒక్క దగ్గరనే ఇంట్లోనే కూర్చొని ఊకే వర్క్ చేస్తూ ఉంటే కూడా హెల్త్ సమస్యలు, మానసిక ఇబ్బందులు అనేది ఎదురైనే మనం చూసుకున్నాము. చాలామంది అవి ఫేస్ చేసిండ్రు. ఇక ఏంటంటే ఇది వర్క్ ఫ్రమ్ పార్క్ అన్నట్టు, వర్క్ ఫ్రమ్ హోమ్ ఎట్లనో వర్క్ ఫ్రమ్ పార్క్ అన్నట్టు తెలంగాణ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇక దాదాపు వర్క్ ఫ్రమ్ హోమ్ నుంచి ఆఫీసులకు రావడానికి చాలామంది ఇష్టపడలేరు, ఇబ్బందులు పడ్డారు. ఇక ఆ నేపథ్యంలోనే తెలంగాణ ప్రభుత్వం దీనివైపు అంటే వర్క్ ఫ్రమ్ పార్క్ వైపు కొంచెం దృష్టి పెట్టే ప్రయత్నం చేసింది. ఇక దీనిలో భాగంగానే ముందుగాల ఇక్కడ పత్రికానగర్లో ఏదైతే పార్క్ ఉందో ఆ పార్కును 2 కోట్ల వ్యయంతో 1.5 ఎకరాల విస్తీర్ణంలా దీన్ని నిర్మించింది. పనులు అవుతున్నాయి, చకచక కొనసాగుతున్నాయి. ఇంకా 10 రోజులల్లా ఇది కంప్లీట్ అవుతుంది. అప్పుడు ఏంటంటే 30 మంది సాఫ్ట్వేర్ ఐటీ ఉద్యోగులు ఎవరైతే ఉంటారో 30 మంది ఈ పార్కులో కూర్చొని పనిచేసుకునేందుకు వెసులుబాట్లు అయితే కల్పించింది. ఇంతకుముందు పార్కులలో పనిచేయడానికి ఎట్లా ఇబ్బంది పడేటోళ్ళు అంటే ఏం చేసేటోళ్ళు అంటే ఆడ ఇంటర్నెట్ ఉండదు, కరెంట్ ఉండదు, ఒకవేళ ల్యాప్టాప్లలో ఛార్జింగ్ అయిపోతే ఎట్లా, ఏంది పరిస్థితి అని చెప్పేసి ఇంకా అంతకంటే ఎక్కువ గా పార్కుల వైపు పనిచేసుకుంటాండు, గా పార్కుల వైపు పనిచేస్తుంది అని చెప్పేసి మొహమాటానికే ఎవరు ఎక్కువ పార్కులలో పనిచేసుకోవడానికి ఇష్టపడకపోతుండే. కానీ ఇక్కడ 30 మంది ఐటీ ఉద్యోగులు మంచిగా కూర్చొని నిమ్మలంగా ఆహ్లాదకరమైన వాతావరణంలా ఎట్లాంటి మానసిక ఒత్తిడి లేకుండా ఇక్కడ కూర్చొని పనిచేసుకునేటందుకు అవకాశం అయితే కల్పించింది. ఈ పార్కును చూస్తూనే ఉన్నాం, ఎటు చూసినా మనకు నలువైపులా గ్రీనరీ కనబడుతుంది. అసలు పని చేస్తున్నామన్న ఒత్తిడి ఎక్కడా మనకు ఉండదు. ఇక బాగా ఒత్తిడికి గురయ్యే వాళ్ళు ఏంటంటే సాఫ్ట్వేర్ కంపెనీలలో పనిచేసేటోళ్ళు, లేకపోతే ఐటీ సెక్టార్లో పనిచేసేటోళ్ళు ఎక్కువ ఒత్తిడికి గురవుతారు. ఇగో దీని మీద కూర్చొని మంచిగా ఇట్లా ల్యాప్టాప్ పెట్టుకొని అటు సైడ్ తిరగాలి కనబడుతుంది. బొమ్మలు కూడా దానికి తగ్గట్టే పెట్టిర్రు. ఇక మంచి ఇక్కడ కూర్చొని ఆహ్లాదకరమైన వాతావరణం, గ్రీనరీ చూసిరా సిటీలో ఇయ్యల రేపు మొత్తం గ్రీనరీ అంటే తక్కువ జాగలల్లా. అది కూడా తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కువ ఈ ప్రకృతి పైన దృష్టి పెడుతుంది కాబట్టి అట్లా ముంగటికి పోతూ ఉంది కాబట్టి కొన్ని కొన్ని జాగలల్లో ఇట్లాంటి ప్లేసులు చాలా కనబడుతున్నాయి. ముందుగాలనైతే ఈడనైతే స్టార్ట్ చేసిర్రు. ఇక ఇంకా కొన్ని జాగలల్లో జిహెచ్ఎంసీ యూబీడీ ఏదైతే ఉందో ఇంకా కొన్ని జాగలల్లో కూడా ఇట్లాంటి వెసులుబాట్లు కల్పించే ప్రయత్నం చేస్తూ ఉంది. అక్కడ మనకు కనబడుతుంది పరిశోధనకు అనుగుణంగా
ఉండే బొమ్మలే ఇక్కడ పెట్టిర్రు. దాదాపు మనం చూస్తున్నాము ఇక ఇదన్నట్టు ఎటు చూసినా గ్రీనరీయే, మొత్తం ఎటు చూసినా మనకు గ్రీనరీ కనబడుతుంది. ఇక మీకు ఇంకొక విషయం చెప్పాలి, మనం అక్కడికి పోదాం. అక్కడికి పోతే అక్కడ ప్లేగ్రౌండ్ కూడా కనబడుతుంది మనకు, పిల్లలు ఆడుకునేది అదంతా కనబడుతుంది. ఏంటంటే ఎవరైతే ఐటీ ఉద్యోగులు ఉంటారో వాళ్ళు వాళ్ళ పిల్లల్ని తీసుకొచ్చి కూడా ఇక్కడ వర్క్ ఫ్రమ్ పార్కు చేసుకోవచ్చు. అంటే పార్కులో కూర్చొని వాళ్ళ వర్క్ను చేసుకోవచ్చు. ఇక పిల్లల్ని అటు ప్లే సెక్షన్లో వదిలేస్తే ఆ పిల్లలు అక్కడ ఆడుకుంటారు. ఇక ఇంట్లో అయితే ల్యాప్టాప్లు పెట్టుకొని పనులు చేస్తూ ఉంటే పోరగాళ్ళు ఏం చేస్తారు, లాభ ల్యాప్టాప్ల కారికి ఉడుకోవచ్చుడు. ఇక ఇంట్లో వేరే ఐటమ్స్ ఉండేవి కదా వాళ్ళకి ఆడుకునేది, అందుకు అట్లా ల్యాప్టాప్ల కాడికి ఉరుకోవచ్చుడు. సిస్టమ్ మేమొత్తుతాం అనడు, ఏమన్నా మొత్తం వర్క్ చేసి పెట్టుకున్నాక వచ్చినాక ఒకసారి డిలీట్ కొడతాయి కదా, అయిపోయాయి కథ. ఇక అట్లా ఉండదన్నట్టు ఇక్కడ పరిస్థితి. పిల్లల్ని అటు ప్లే సెక్షన్లో వదిలేసి వాళ్ళు ఇక్కడ కూర్చొని పనులు చేసుకునేటందుకు వెసులుబాట్లు అయితే కల్పించారు. ఇక వాన పడుతుంది, వర్పులు వస్తే ఎట్లా అని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు. ఇక వాన పడితే కూర్చునేటందుకు కూడా అక్కడ ఇట్లా షెడ్ లాగా కట్టిర్రు మనకు కనబడుతుంది. ఇక 30 మంది ఉద్యోగులు మంచిగా ఆరాంసే కూర్చొని పని చేసుకునేటట్టు అయితే వెసులుబాట్లు అయితే కల్పించింది మనకు కనబడుతుంది. ఇక ప్లే సెక్షన్ అక్కడ పిల్లలు ఆడుతున్నారు మనకు కనబడుతుంది, రైట్? ప్లే సెక్షన్ ఒక్కసారి చూసుకున్నట్లయితే అక్కడ పిల్లలు ఆడుతున్నారు. ఆ పిల్లలకు ఆట వస్తువులు కానీ పిల్లలు ఏవైతే ఇష్టపడుతున్నారో అవన్నీ అక్కడ పెట్టడం జరిగింది, రైట్? ప్లే సెక్షన్ అది. ఇక ఛార్జింగ్ ల్యాప్టాప్లల్లో వైఫై కనెక్షన్లు కానీ ఛార్జింగ్ కానీ ఇంతకుముందు ఆ వెసులుబాట్లు లేకుండే కదా. ఇక 3 జాగలల్లో 30 మంది ఎవరైతే ఉంటారో ఆ 3 జాగలల్లో ఛార్జింగ్ పెట్టుకునేందుకు ఇక్కడ వెసులుబాట్లు. మనం ఏదైతే ఫస్ట్ కూర్చొని వర్క్ చేసుకున్నామో, ఫస్ట్ కాదు ఫస్ట్ కూర్చొని వర్క్ చేసుకున్నామో అక్కడ ఛార్జింగ్ పెట్టుకునేందుకు కూడా వెసులుబాట్లు కల్పించారు. చూస్తున్నాం మనకు కనబడుతుంది, ఎవరైతే ల్యాప్టాప్లు వాళ్ళు ఛార్జ్ చేసుకోవాలని అనుకుంటారో ఇక్కడ ఛార్జింగ్ పెట్టుకొని కూడా పని చేసుకోవచ్చు. వాళ్ళ పని ఆగిపోకుండా ఛార్జింగ్ పెట్టి అట్లనే పక్కకు ఉంచకుండా అక్కడ ల్యాప్టాప్ పెట్టుకోవడానికి కూడా అవకాశం కల్పించింది. ఇక్కడ మనం చూస్తున్నాము ఇవన్నీ ఇట్లా ఏర్పాట్లు చేసిర్రు. ఇదంతా కింద గ్రీనరీ. ఇక ఇప్పుడిప్పుడే పనులు అవుతూ ఉన్నాయి కాబట్టి గడ్డి పెరిగిందని అంత కొంచెం తీసేసే ప్రయత్నం చేసిర్రు. కానీ రైట్, ఇగో ఇవి ఛార్జింగ్ పెట్టుకునేందుకు కనబడుతున్నాయా, అవి ఛార్జింగ్ పెట్టుకొని ఇదంతా అది చేస్తారన్నట్టు నాకైతే మస్తు అనిపిస్తుంది. నిజంగా ఇట్లాంటి ఎక్కడ చూసినా కిక్కిరిసిపోయిన భవనాలల్లో వర్క్ ఫ్రమ్ హోమ్ అనేసరికి చాలామందికి బుగులు పట్టుకున్నది. అబ్బా ఎంతసేపు ఇంట్లో కూర్చోవాలనా, ఎంతసేపు 4 గోడల మధ్యలో కూర్చోవాలనా అని చెప్పేసి బాధ అనిపించేది. కానీ ఇక్కడ మాత్రం అన్నట్టు ఇంకో ముచ్చడే ఎప్పుడు మరిచిన ఏంటంటే పొద్దాక ఇంట్లోనే కూర్చొని వర్క్ చేయడానికి లేదు. ఏదైతే వాళ్ళ షిఫ్ట్లు ఐటీ కంపెనీలలో పనిచేసేటోళ్ళ షిఫ్ట్లు అయిపోతాయో, అయిపోయినాక కూడా కొంచెం పని మిగిలి ఉంటుంది. అయ్యో మళ్ళీ ఇంటికి పోయి ల్యాప్టాప్ పట్టుకోవాలన్నా బాధ లేకుండా ఆ షిఫ్ట్లలో మిగిలిపోయిన పనిని వాళ్ళ షిఫ్ట్లు అయిపోయినాక ఇక్కడ వచ్చి కూర్చునేటట్టు అవకాశం కల్పించింది అన్నట్టు. ఇంతకుముందు చెప్పినాం కదా ప్లే సెక్షన్ అక్కడ పిల్లలకు సంబంధించి, రైట్? ఇక్కడ పిల్లల్ని వాళ్ళ పిల్లల్ని తీసుకొచ్చుకొని ఇక్కడ వదిలేసి వాళ్ళు అటు సైడ్ వర్క్ చేసుకోవచ్చు. వర్క్ ఫ్రమ్ పార్కు ఇదన్నట్టు. మొత్తం మీద మానవీయ ఆలోచనలతోనే ముందడుగుపోతుంది తెలంగాణ ప్రభుత్వం అని చెప్పుకోవచ్చు. ఇక ఐటీ పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ నిర్ణయాలతోనే ఇట్లా నిర్ణయం తీసుకురు. మానవీయ ఆలోచనలతోనే ముందుకు పోతుంది తెలంగాణ ప్రభుత్వం అనే చెప్పుకోవచ్చు. ఇది పిల్లలకు సంబంధించి ప్లే సెక్షన్ ఇటు సైడ్ అయితే ఇది అయితే కట్టిర్రు. ఇక పార్క్ అనగానే మనకి అదికొచ్చేది ఏంది, ఇట్లాంటి కొన్ని ఎక్సర్సైజులు చేసుకోనికి, కొన్ని జిమ్ చేసుకోవడానికి కొన్ని పెడతారు కదా, కొన్ని వెసులుబాట్లు కల్పిస్తారు కదా, ఇది అన్నట్టు అది కనబడుతుంది మనకు కొంచెం రిలాక్స్ అవ్వడానికి. అట్లా ఈ పార్కులోకి వచ్చిన వాళ్ళు కానీ ఇంకా ఇక్కడ వర్క్ చేసుకునేటోళ్ళు కానీ అప్పుడప్పుడు అంటారు కదా నువ్వు ఆ పని మీద మొత్తం కూసోకుండా కొంచెం కొంచెం అట్లట్లా ఎక్సర్సైజ్ చేసినట్టు చేయాలి, అట్లట్లా వాకింగ్ చేసినట్టు చేయాలంటారు కదా. ఇక ఇవన్నట్టు ఎక్సర్సైజ్ సంబంధించి కొన్ని, ఇక ఇవాళ జిమ్ ఐటమ్కి సంబంధించి ఇవి ఉన్నాయి ఎక్సర్సైజులు చేసుకోనికి పార్కుకి వచ్చిన వాళ్ళకు. ఇక అటు సైడు అటు పోతే ప్లే సెక్షన్ చూసినాము పిల్లలది, ఇటు సైడు జిమ్ వేసుకోనికి, అటు సైడ్ మొత్తము ఉద్యోగులు ఎవరైతే ఉంటారో వాళ్ళు వచ్చి కొంచెం రిలాక్సేషన్ కోసం కానీ ఏమైనా మిగిలిపోయిన పని అక్కడ ల్యాప్టాప్లు పెట్టుకొని చేసుకునేందుకు కానీ చూసినాం మనం. ఇక ఇదల్లా పిల్లల కోసం కట్టింది ఎంత మంచుకుంది కదా, గది చిన్నపాటి ఇల్లు లెక్కనే కనబడుతుంది కదా, అందులో కూర్చోవచ్చు మంచిగా. పోరగాళ్ళు అయితే మస్తు ఖుషి అవుతారు దాన్ని చూస్తే. ఇదన్నట్టు ఇక ఒకసారి ఇక్కడికత్తే పిల్లలు వాళ్ళ అమ్మ నాన్న దగ్గరికి అక్కడ పని చేసుకున్నా కూడా వాళ్ళని డిస్టర్బ్ చేయరు, అట్లా కట్టిర్రు ఇక్కడ. అట్లా ఏర్పాట్లు చేసిర్రు పిల్లలకు సంబంధించి. ఇక వీళ్ళు ఎక్కుతారు దుంకుతారు ఊగుతారు ఇవే కథ ఉంటుంది పిల్లలు ఎట్లుంటుంది.
ఇక అదన్నట్టు ఇక ఆడ ల్యాప్టాప్లు పెట్టుకుని వాళ్ళు పని చేసుకుంటారు, వీళ్ళు ఇక్కడ పని చే వీళ్ళు ఇలా వీళ్ళ పని చేసుకుంటారు అన్నట్టు. వాళ్ళ ఆటలు ఏవైతే ఉంటే అవి ఆడుకుంటారు. ఇదల్లా మొత్తం మీద చూసినా కొద్దీ చూడబుద్ధి అవుతుంది, ఈయనే కూసో బుద్ధి అవుతుంది నాకైతే. ఇంకా 10 రోజులలో ఇది చాలా అవుతుంది, ఇది సురువు అవుతుంది. ఇంకా 10 రోజులు అంటే చిన్న చిన్న పనులు మిగిలి ఉంటాయి కదా. ఇది అయిపోయిన తర్వాత ఇంకా వేరే వేరే జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్న పార్కులల్లో కూడా ఇట్లాంటి వెసులుబాట్లు కల్పించే ప్రయత్నం చేసే దిశగా తెలంగాణ ప్రభుత్వం ముందడుగు పోతుంది. ఇక రారి మంచిగా ఈ హైటెక్ సిటీ పరిధిలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి మంచిగా మీ షిఫ్ట్లు అయిపోయినాక ఇంకేమైనా పని మిగిలి ఉంటే ఆ పని ఇక్కడ కంప్లీట్ చేసుకొని హాయిగా మంచిగా మానసిక ఉల్లాసంతో మైండ్ ఫ్రెష్గా ఫ్రెష్ చేసుకొని ఇక్కడ నుంచి పోవచ్చు. ఇంటికి పోయినాక ఆరామ్సే ఉండొచ్చు. ఇక ఇదల్లా ఇంటరాక్టివ్ సైన్స్ పార్కు, హైటెక్ సిటీలు ఉన్న పత్రికా నగర్లు ఉన్న పార్క్. ఇది మెయిన్ ఐటీ ఉద్యోగుల కోసం ఇది కట్టుడు జరిగింది. చాలా మంచిగా అనిపిస్తుంది. మీరు కూడా రారి చూడుర్రి. ఇక ఐటీ ఉద్యోగులు ఎవరైతే ఉంటారో వాళ్ళు పని చేసుకొని పోన్రి. ఇక మళ్ళొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు శనార్తి.